శివం బియాదు, శ్రీ గురు భ్యో నమః. కర్కాటక రాశి వారికి ఏప్రిల్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి వారికి ఆల్మోస్ట్ మనం చూసుకుంటే 6వ స్థానంలో కేతు ఉన్నాడు. సప్తమంలో చూస్తే 3 గ్రహాల యొక్క కూటమి, కుజుడు, శని ప్లస్ గురుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. భాగ్యంలో చూస్తే బుధుడు, రాజ్యంలో రవి కనిపిస్తున్నాడు, లాభంలో శుక్రుడు, వేయలో రాహు కనిపిస్తున్నాడు. కర్కాటక రాశి వారికి ప్రభుత్వం నుండి కొంచెం పాజిటివ్గా ప్రభుత్వ పనులు ఏమైనా చేస్తే, కాంట్రాక్ట్ వరుసగా చేసుకుంటే అందులో కొంత ఫలితం అనేది కనబడే అవకాశం ఉంది. ఎప్పుడో రాసిన ఎగ్జామ్స్కి రిజల్ట్స్ రావడము, ఆ రిజల్ట్లో కొంత పాజిటివ్గా ఉండడము, ప్రభుత్వ ఎగ్జామ్స్, గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ, బ్యాంకింగ్ సెక్టర్లో ఎగ్జామ్స్ కానీ ఏమి రాసి ఉన్నా అలాంటి వాటిలో కొంత రిజల్ట్ పాజిటివ్గా రావడానికి అవకాశం ఉంటుంది 15 రోజుల్లో. నేను తర్వాత ప్రభుత్వ అనుసంధానమైన వర్క్స్, అంటే ఆన్సిలరీ వర్క్స్ ఏమైనా కాంట్రాక్ట్ వర్క్స్, సబ్ కాంట్రాక్ట్స్ కానీ తీసుకుంటే అందులో కూడా ఒక ఫలితాన్ని వచ్చే అవకాశం ఉంటుంది. ఈ టైంలో వాళ్ళకి అకస్మాత్ ధనలాభం ప్రభుత్వం నుండి వచ్చే అవకాశం, ప్రభుత్వం అనేది వీనికి పాజిటివ్గా పనిచేస్తుందని చెప్పడానికి అవకాశం ఉంది. తర్వాత ఇక్కడ ఒక ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కేతు 6వ స్థానంలో ఉండడం, తర్వాత 12వ స్థానంలో రాహు ఉండడం వలన ఆరోగ్య విషయంలో ఖర్చు కూడా విపరీతంగా కనబడే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత కొంచెం బలహీనపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తుంటే ఆల్మోస్ట్ శని కుజులు ఇద్దరు కలిసి ఉండడం ఒక వైపరీత్యంగా చెప్తాము. గురుడు అక్కడ ఉన్నప్పటికీ కూడా శని కుజుల కలియక అనేది ఒక వైపరీత్యాన్ని ఇస్తుంది కాబట్టి భార్యాభర్తల మధ్య కూడా కొంచెం అన్యోన్యతి కోల్పోయే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్త ఆచరించి వ్యవహరించిన అవసరం ఉంటుంది. ఏ వ్యాపారం చేసినా కూడా కొంత నష్టాన్ని ఎక్స్పెక్ట్ చేసే వ్యాపారం చేయాలి కాబట్టి 15 రోజులు కొత్త వ్యాపారం ఆరంభించకుండా నిదానంగా ఉన్నదాన్ని మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేయగలిగితే కొంతవరకు సక్సెస్ఫుల్ అవుతుంది. ఇక్కడ వీళ్ళంటే నిత్యం చేసే క్రియలో భాగంగా 7వ ఇంట్లో గురువు ఉన్నాడు కాబట్టి గురువుకు సంబంధించిన మంత్ర సాధన కానీ చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నం చేస్తే కొంతవరకు పర్సనల్ లైఫ్లో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. తర్వాత భాగ్యాధిపతి గురుడు కాబట్టి భాగ్యంలో బుధుడు గ్రహం ఉండడం కొంతవరకు అది నెగిటివ్ ఎనర్జీగా చెప్తాం కాబట్టి వ్యాపారం నష్టంగా చూపిస్తాం కాబట్టి కొంచెం అదే గురువు మంత్రాన్ని చేసుకుంటే అట్లీస్ట్ మనకు రావాల్సిన డబ్బులు, మనకు రావాల్సిన అవుట్స్టాండింగ్ పేమెంట్స్ కొంత వచ్చి రిలాక్సిబుల్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ అన్ని రంగాల వాళ్ళకి కూడా కర్కాటక రాశి వారికి ఈ యొక్క 15 రోజులు కొంచెం నిదానంగా ఉండగలిగితే బాగుంటుంది. కొత్త వెంచర్ కానీ, కొత్త ఆలోచనతో కొత్త పనులు కానీ చేయడానికి ప్రయత్నం చేయకుండా ఉంటే చాలా బాగుంటుంది. కర్కాటక రాశి వారికి స్పెషల్లీ అందులో ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఇంకొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి వస్తున్నారు. ఎందుకంటే దుర్గతనము, ఆలోచన, మేధస్సుతో ఏదో ఒకటి చేసేయాలి కదా అని ఆలోచనతో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. సో అది కొంచెం జాగ్రత్త ఉండగలిగితే 15 రోజులు డెఫినెట్గా మే 1 నుండి కొత్త బలం అనేది పుంజుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పగలుగుతామండి. శుభం వ్యాతం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.